భారతదేశంలోని సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎంతో కష్టపడి పనిచేసినా కొన్ని పరిస్థితులు తమ చెయ్యి దాటిపోయాయని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. దేశంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డంతో సినిమా విడుదల వాయిదా వేయక తప్పడం లేదని, ప్రేక్షకుల ఆసక్తిని మరికొన్నాళ్లు అట్టిపెట్టుకోవాలని, భారతీయ సినిమా ఖ్యాతిని చాటి చెప్పేలా సరైన సమయంలో మీ ముందుకు వస్తామని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే కరోనా కారణంగా పలుసార్లు విడుదల వాయిదా పడింది ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కరోనా అడ్డంకులను దాటుకుని చివరికి జనవరి 7న విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరోసారి వాయిదా పడడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా విడుదలవుతుండడంతో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడడంతో భీమ్లా నాయక్ మళ్లీ సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భీమ్లా నాయక్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విడుదలవుతోంది. ప్రస్తుతం ఇక్కడ థియేటర్లు 100% ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. కాబట్టి భీమ్లా నాయక్ విడుదలకు ఎటువంటి అడ్డంకులు లేవనే చెప్పాలి. సినిమా రిలీజ్కు ఎక్కువ అవకాశం కనిపిస్తోంది కూడా. అదే గనక జరిగితే పవర్ స్టార్ ఫ్యాన్స్ సంక్రాంతిని థియేటర్లలో చేసుకుంటారు. భారతదేశంలోని సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఎంతో కష్టపడి పనిచేసినా కొన్ని పరిస్థితులు తమ చెయ్యి దాటిపోయాయని ఈ ప్రకటనలో స్పష్టం చేసింది. దేశంలో పలు రాష్ట్రాల్లో థియేటర్లు మూతపడ్డంతో సినిమా విడుదల వాయిదా వేయక తప్పడం లేదని, ప్రేక్షకుల ఆసక్తిని మరికొన్నాళ్లు అట్టిపెట్టుకోవాలని, భారతీయ సినిమా ఖ్యాతిని చాటి చెప్పేలా సరైన సమయంలో మీ ముందుకు వస్తామని ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే కరోనా కారణంగా పలుసార్లు విడుదల వాయిదా పడింది ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కరోనా అడ్డంకులను దాటుకుని చివరికి జనవరి 7న విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా మరోసారి వాయిదా పడడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే భారీ బడ్జెట్ సినిమాలు వరుసగా విడుదలవుతుండడంతో పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా వాయిదా పడడంతో భీమ్లా నాయక్ మళ్లీ సంక్రాంతి బరిలోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. భీమ్లా నాయక్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే విడుదలవుతోంది. ప్రస్తుతం ఇక్కడ థియేటర్లు 100% ఆక్యుపెన్సీతోనే నడుస్తున్నాయి. కాబట్టి భీమ్లా నాయక్ విడుదలకు ఎటువంటి అడ్డంకులు లేవనే చెప్పాలి. సినిమా రిలీజ్కు ఎక్కువ అవకాశం కనిపిస్తోంది కూడా. అదే గనక జరిగితే పవర్ స్టార్ ఫ్యాన్స్ సంక్రాంతిని థియేటర్లలో చేసుకుంటారు.